ప్రజల అమాయకత్వం అత్యాశే పెట్టుబడిగా మోసాలకు దిగుతున్నారు కొందరు కేటుగాళ్ళు. రకరకాల ఆఫర్ల పేరుతో ఆన్లైన్లో సైబర్ నేరగాళ్ళు బుడిడి కొట్టిస్తుంటే లక్కీ డ్రాల పేరుతో మరికొన్ని మోసాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ లక్కీ డ్రా మోసాలు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా జరుగుతున్నాయి. ఎన్ని రకాల మోసాలు వెలుగులోకి వస్తున్నా ప్రజలు మాయగాళ్ల వలలో పడుతూనే ఉన్నారు. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో మరో లక్కీ డ్రా మోసం వెలుగు చూసింది. కామారెడ్డి జిల్లా కేంద్రంలో కొందరు నిర్వాహకులు లక్కీ డ్రాను నిర్వహించారు. ఇందులో భాగంగా కొంత మొత్తాన్ని చెల్లిస్తే టీవీలు, ఫ్రిడ్జ్లు, వాషింగ్ మెషీన్లు, బైక్లు గెలుచుకోవచ్చని పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రజలను ఆకర్షించే క్రమంలో పాంప్లెట్లు పంచిపెట్టారు. దీంతో చాలామంది ఆకర్షితులై డబ్బులు చెల్లించారు. ఇలా ఏకంగా 2 కోట్ల రూపాయల వరకు వసూలు చేసి బోర్డు తిప్పేశారు. దీంతో మోసపోయామని తెలుసుకున్న బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 500 మంది కస్టమర్లు ఈ లక్కీ డ్రా కోసం డబ్బులు చెల్లించినట్లు సమాచారం. తాము చెల్లించిన డబ్బులను వెంటనే తిరిగి ఇప్పించాలని, సదరు లక్కీ డ్రా నిర్వాహకులను అదుపులోకి తీసుకోవాలని బాధితులు కామారెడ్డి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.